ఏంటి జానకి అక్క దగ్గర లోకం పొకడు తెలుసుకుని వచ్చావా? అలాగే మీ 1/3 కూడా అర్థం తెలుసుకున్నాను. దానికి ఇప్పుడు అర్థం తెలుసుకున్నావా? స్కూల్ కాలేజ్ పిల్లలు ఇలా మాట్లాడుకుంటారని తెలుసు, కానీ మీరు చెప్పిన తర్వాత నేను జానక అక్కని అడిగి తెలుసుకున్నాను. అయ్యో, జానకి అక్కతో నేను చెప్పానని చెప్పావా? కాదు, ఒక బుక్ లో చదివానని చెప్పాను. ఓ మై గాడ్! అవును, ఏం చెప్పింది? పని పాటు లేని పిల్లలు అమ్మాయిల వెంట తిరుగుతున్నప్పుడు ఇలాంటివేవో ఒకటి అంటుంటారు, అది నువ్వు నమ్మకు అని చెప్పింది. అయ్యో, నన్ను ఆ లిస్టులో చేర్చావా? నిన్ను చూసిన వెంటనే చాలా రోజులుగా స్నేహం చేసినట్టు ఫీలింగ్, అందుకే అలా చెప్పాను. నేను మిమ్మల్ని ఇక్కడికి రాకముందే కలలో చూశాను. కలలోనా? అవును, నా కలలో వచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చారు. ఇది నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను, అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. సరే, కల్లో కూడా ఇలా మంచి అబ్బాయిగానే ఉన్నానా? అయ్యయ్యో, ఏం బాబు, బాగున్నారా? రావు గారు రండి, కూర్చోండి. ఇంజనీరింగ్ చదివి డాక్టర్ అయినట్టున్నారు. అమ్మా, ఇది బాబు పేరు మీద అచ్చం చేయించిన సుబ్రహ్మణ్య ప్రసాదం. ప్రసాదం అని మీరు తినేరు, మీకు అసలే షుగర్ ఉంది. ఇదిగోమ్మా, ఇది ఇంటి పన్ను కట్టిన రసీదు, ఇది కరెంటు బిల్లు, ఇది మీరడిగిన కొత్త గుడ్ నైట్ దోమల చుట్టలు. తరువాత మన అన్నవరం చిన్న భారతి ఆధ్వర్యంలో భక్తులందరూ పాదయాత్ర బయలుదేరి వస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గొప్పగా అన్నదానం చేయాలి. మంచి వంట మనిషిని చూడండి, పోయిన సంవత్సరం చిలకలూరిపేట చెట్టి ఉదయం టిఫిన్ కు ఉప్మాను సాంబార్లా చేసి వెళ్లాడు. టమాటా చట్నీ అనుకుని ఇడ్లీకి నంచుకొని తినడం మొదలు పెట్టారు. ఎప్పుడు భోజనం గురించి మాట్లాడినా పార్వతమ్మకు నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ఏంటమ్మా, ఎప్పుడు రాగానే కాఫీ ఇచ్చేదానివి, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇస్తున్నావు? వచ్చిన వెంటనే కాఫీ ఇస్తే వెళ్ళేటప్పుడు భోంచేసి వెళ్ళండి అని అడగాలి కదా, అందుకే. అమ్మా, ఈ ఇల్లు చూసుకోవడానికి నేను కరెక్ట్ అయిన మనిషినే చేర్పించాను. నువ్వు చేసిన వాటిల్లో ఒకే ఒక్క మంచి పని ఇదేరా? మీరు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మడపల్లి సుబ్రహ్మణ్యం వైశాఖం వెళ్ళగానే వస్తా అన్నాడు. ఇంతవరకు మడపల్లిలో పనుందట. అమ్మా, నేను వస్తానమ్మా. వస్తా బాబు, ఈసారి రాగానే కాఫీ ఇవ్వు, వెళ్ళేటప్పుడు భోం చేయకుండా వెళ్తాను. ఏంటి? సరే, నేను వెళ్ళి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేస్తాను. మా బ్రతుకులకు త్రోవ చూపే మధుర క్షేత్రము రాయి పళని, నువ్వు నమ్మి వస్తే కోర్కెలు తీర్చిపెట్టే పుణ్యతీర్థము రాయి అవని, అందుకనే కళ్యాణం జరుపవచ్చే ఊరు వాడే. ప్రతి ఏటా జరిపే ఉత్సవం ఇదే, చూడవచ్చినట్టి భక్తులకే దండాలు. చూడవయ్యా చూడి కాన్నెమలి కన్నులు
సుబ్రహ్మణ్యం కథని చాలా బాగా పాడారు కదా మనం. ఈ కాలం పిల్లలకు మీకెక్కడ అర్థమవుతుంది. రే ముత్తు, ఓ చెయ్యి వేయరా. ఏంటి ముత్తు చెయ్యి వేయాలా? ఆ చెయ్యేదో నేను వేయలేనా? ఈ పనులన్నీ నీకెందుకు చెప్పు? నేను చేయకూడదా? మన ఇల్లు, మన పని, మన మహా, నేనేక చేయాల్సింది. నువ్వు వెళ్ళు బామ్మా. సూపర్ ఛాన్స్ ఇచ్చింది. చెయ్యి అతలకపోతే మామత చెప్తాను. నువ్వేంటి చెప్పేది? నేనే చెప్తాను. బామ్మా చెయ్యి వేస్తుంటే వద్దు అంటుంది. చూసావా, ఇంతసేపు మబ్బుల్లో ఉన్న చంద్రుడు నువ్వు రాగానే ప్రకాశిస్తున్నాడు. అదంతా సరే, మీకోసం భోజనం కింద డైనింగ్ టేబుల్లో పెట్టాను, చల్లారిపోతుంది, వెళ్ళి భోంచేయండి. చిన్నతనంలో ఇదే చోటు అమ్మ చేతులతో గోరుముద్దలు తిన్నాను, ఇప్పుడు నీ చేతులతో తినగలనా? నేనెవర్ని, ఇంతకుముందు ఎక్కడ ఎలా ఉన్నాను ఏదైనా తెలుసా మీకు? తెలుసు, నువ్వు మహాలక్ష్మి అని తెలుసు, ఈ ఇంట్లో నువ్వు అందరికీ ఇష్టమని తెలుసు, ఇంతకంటే వేరే ఇంకేం తెలియాలి? నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న పళని సుబ్రహ్మణ్యం గుడికి వెళ్ళొస్తాం, మన కష్టాలన్నీ తీరిపోతాయి, జాగ్రత్తగా ఇంట్లో ఉండండి అని చెప్పి వెళ్లారు. మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పిన వాళ్ళు ఒక బాటిల్ విషంతో ప్రాణాలు తీసుకున్నారు. పోస్ట్ మార్టం పూర్తయి ఇంటికి సవాలు వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. పిడికెడు గింజలు వార్చడం తెలియని వయసులో తల్లిదండ్రులకి కొరివి పెట్టాను. ఆ సమయంలో మాకున్న ఒకే ఒక ఆధారం మాధవరావు గారు. హార్ట్ వేక్గా ఉన్న నా చెల్లెలు ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఉంది. అక్కడ ఇక్కడ పనిచేస్తున్న నేను పెద్ద మనిషిని కాక నా సేఫ్టీ కోసం ఇక్కడికి తీసుకొచ్చి చేర్చారు మాధవరావు గారు. ఎటువంటి నాతో కలిసి తినాలని కోరుకుంటున్నారే? నిన్ను లవ్ చేసే అర్హత నాకుందో లేదో తెలీదు, కానీ నువ్వు నాకు బాగా నచ్చావు. ఎప్పుడు నీ దుఃఖాన్ని నాతో చెప్పావో
అప్పుడే నేను నిన్ను నమ్మాను. ఇక నుంచి నీ కష్టాలన్నీ నావి, నా సంతోషమంతా నీది. నాకు బాగా ఆకలిస్తుంది.